విశాఖ మధురవాడలో ఉన్న డీమార్ట్ షాపింగ్ మాల్ కు వచ్చి వినియోగదారులందరూ తమ తమ వాహనాలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడం వలన పరిసర ప్రాంతాలలో తిరుగాడు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీని వలన చాలా వరకు ట్రాఫిక్ కొంతమేరకు ఇబ్బంది అవ్వడంతో ప్రజలందరూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తక్షణమే స్పందించిన సంబంధిత ట్రాఫిక్ మరియు పోలీస్ యంత్రాంగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని డీమార్ట్ కి విచ్చేసి వాహనాలను అస్తవ్యస్తంగా నిలిపివేసిన వాహన చోదకులను తక్షణమే తమ దైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. మరొకమారు ఇలా జరిగినచో కేసు నమోదు చేసి తగిన యాక్షన్ తీసుకునబడను అని తెలియపరిచారు. ఈ విషయంపై డీమార్ట్ సిబ్బంది నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరించిన వినియోగదారులు వాహనాలకు తగు పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోవడంపై పలువురు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికైనా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు విజయ్ కుమార్ పాల్గొన్నారు.